బలవంతపు ఉపసంహరణలపై ఈసీ సీరియస్. మార్చి 2లోగా వివరాలు పంపాలని అధికారులకు నిమ్మగడ్డ ఆదేశం. ఓట్ల లెక్కింపుపై కీలక నిర్ణయం. ఒక్క ఓటరు కోరినా వీడియో తీయాల్సిందేనన్న హైకోర్టు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం. పంచాయతీల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయన్న బొత్స. పోలీసుల వైసీపీ కార్యకర్తల నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులు, దుర్మార్గమన్న చంద్రబాబు. రేపు ఏపీలో 2వ దశ ఎన్నికలు. 3221 పంచాయతీలకు పోలింగ్. రేపు విశాఖలో ఏపీ సీఎం పర్యటన. శారదాపీఠం వార్షికోత్సవానికి హాజరు కానున్న జగన్. ఏపీకి ఎప్పటికీ ఆర్థిక రాజధాని విశాఖయే. స్టీల్ ప్లాంట్ 5 లక్షల మందికి ఉపాధి కల్పించిందన్న చంద్రబాబు. ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న పల్లా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ ఆపే వరకు దీక్ష చేస్తానని ప్రకటన. విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర. స్టీల్ ప్లాంట్ కోసం 22 కిలోమీటర్ల నడక. పోస్కోతో కలిసినంత మాత్రాన లాలూ చీపడినట్లు కాదు. 2014లో ప్రైవేటీకరణపై చర్చ జరగలేదా అని ప్రశ్నించిన మంత్రి అవంతి. పల్లా ఎందుకు బాబు కొడుకు దీక్ష చేయొచ్చు కదా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దన్న వ్యక్తి ఏ మొహం పెట్టుకుని వెళ్లారన్న మంత్రి బాలినేని. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకోరు. ప్రతిపక్షాలు పోరాడితే ఊరుకోరన్న లోకేష్. స్టీల్ ప్లాంట్ రిమోట్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఉద్యమాన్ని నీరు ఖర్చేందుకే లేఖల పేరుతో కాలయాపనం చేస్తున్నారన్న శైలజానాథ్. పల్లా శ్రీనివాస్ దీక్ష భగ్నాన్ని ఖండించిన టీడీపీ. ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం తీరు సిగ్గుచేటన్న కొల్లు రవీంద్ర. బాబుకు భయపడే పల్లా శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు. లక్షలాది మంది జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారన్న దేవినేని ఉమ. జగన్ మంత్రులు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారు. విజయవాడ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామన్న బుద్ధ వెంకన్న. మాట వినకపోతే జేసీబీలతో తొక్కిస్తారా. నరసారావుపేట ఘటనపై వర్ల రామయ్య మండిపాటు. ఇళ్ల కూల్చివేతకు నాకు సంబంధం లేదు. టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఇవాళ సుప్రీంలో విచారణకు రాని ఇంగ్లీష్ మీడియం పిటిషన్. వేరే కేసు కోసం వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం. వైకల్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని జగన్ ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రారంభం. పార్టీ నిర్మాణంపై అనుచరులతో షర్మిల మంతనాలు. తెలంగాణ కోడలినంటూ కొత్త నినాదం. జగనన్న బాణం షర్మిల వస్తోంది. తర్వాత జగన్ వస్తాడు. చూస్తూ ఊరుకుంటే మళ్లీ సమైక్య రాష్ట్రం తప్పదన్న మంత్రి గంగుల కమలాకర్. ఈ 5 ఏళ్ళు వర్షాలు రాకూడదని దేవుణ్ణి మొక్కుకుంటా. వైరల్ అవుతున్న జీహెచ్ఎంసీ మేయర్ కొత్త వీడియో. బ్యాంకులకు 10,000 కోట్లు ఎగ్గొట్టిన 25 తెలుగు సంస్థలు. ఎగవేతదారుల జాబితాను విడుదల చేసిన ఆర్బీఐ. కమల్ పార్టీలో పోటీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు. అప్లికేషన్ ఫీజు 25,000. పాండిచ్చేరిలో సంక్షేమంలో కాంగ్రెస్ సర్కార్. 4 ఎమ్మెల్యేలు రాజీనామా.
శ్రీలంకలో బీజేపీ విస్తరణ ప్లాన్ కు చెక్ తమ చట్టాలు అనుమతించాలన్న లంక అధికారుడు. సరిహద్దుల్లో తోకముడిచిన డ్రాగన్, పాంగాంగ్ సరస్సులో నిర్మించిన జెట్టీని ధ్వంసం చేసిన చైనా. కసి తీర్చుకున్న టీమిండియా 2వ టెస్ట్లో 317 పరుగుల తేడాతో భారీ విజయం.